భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు నేటి నుంచి 16 రోజుల పాటు వైభవంగా జరుగుతాయని ఆలయ్యవ అన్నారు. భద్రకాళి తల్లిని దర్శించుకునే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని, అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవాలని అంటున్న భద్రకాళి ఆలయ్యవ శేషు భారతితో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. కిలాదిగా పేరుగాంచిన భద్రకాళి ఆలయంలో నేటి నుండి కూడా భద్రకాళి అమ్మవారి శాకంబరాలు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నేటితో మొదలైన ఉత్సవాలు ఈ నెల 21వ తేదీ వరకు కూడా ఈ యొక్క శాకంబర ఉత్సవాలు అయితే నిర్వహిస్తారు. ఆలయ అధికారులు అయితే ఇప్పటికే భారీగా అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆలయంలో శాకంబర ఉత్సవాల సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకునేందుకు మనతో పాటు మాట్లాడడానికి భద్రకాళి ఈవో శేషుభారతి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నేటి నుంచి శాకంబర ఉత్సవాలు కొనసాగుతున్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులకు ఇబ్బంది కలగకుండా? సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి భద్రకాళి నమోస్తుతే. భద్రకాళి అమ్మవారు మనందరికీ సర్వమంగళాలను కలిగించే తల్లి. ఆ తల్లిని ఒక్కసారి దర్శించిన చాలు, కళ్ళతో చూసి మనం ప్రేమగా కోరుకుంటే చాలు, ఆ అమ్మవారు మన కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, భద్రతనిచ్చే తల్లి భద్రకాళి తల్లి. ఆ అమ్మవారి యొక్క శరణ్ నవరాత్రులు అంటే శాకంబరి నవరాత్రులు అంటారు. ఈ 6వ తారీఖు నుండి 21/7/2024 వరకు అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు శాకంబరి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో వచ్చే భక్తుల కొరకు మరి ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు చలువ పందిళ్ళు, చల్లటి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక భక్తులందరూ ప్రశాంతంగా ఆనందంగా వచ్చి అమ్మవారి యొక్క ఆ ప్రాంగణంలో ఒక 10 నిమిషాల సమయం గడిపి ఆ తల్లిని ప్రేమగా కోరుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా ఏదైతే శాకంబరి ఆలయాల సంబంధించి కూడా నలుదిక్కు నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న పరిస్థితి ఉంది. భద్రకాళి ఆలయానికి ఎలాంటి ఏర్పాటు చేశారు? భక్తుల దర్శనానికి సంబంధించి ఎలాంటి క్యూలైన్ ఏర్పాటు చేశారు? 21వ తారీఖు మరియు ప్రతి శుక్రవారం ఆదివారం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో, సేవా సమితి వారి సహకారంతో ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతోంది. మరి పార్కింగ్ దగ్గర కానీ ఇటు 50 రూపాయల లైన్ కానీ దర్శనం కానీ అన్నిటికీ ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేసి దాని ప్రకారంగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కూడా ఏదైతే భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేసామంటూ కూడా ఇటు ఆలయ ఇవో చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సంవత్సరంలో నాలుగు సార్లు నవరాత్రి ఉత్సవాలు జరిగే ఏకైక ఆలయం భద్రకాళి ఆలయం కాబట్టి భద్రకాళి ఆలయంకి వచ్చే భక్తులు కూడా వేలాది సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇటు చలో పందిళ్ళు కావచ్చు, ఇటు క్యూ లైన్ ద్వారా తల్లిని దర్శించుకునేందుకు అయితే ఏర్పాటు చేసామని చెప్తున్నారు. అయితే కోరిన కోరికలు తీర్చే కుంగు బంగారంగా విరుజల్లుతున్న భద్రకాళి ఆ తల్లికి సంబంధించి కూడా భారీగా ఏర్పాట్లు చేశాము. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా భద్రకాళి తల్లిని దర్శించుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే ఆలయో శేషుభారతి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. విడుదల రమేష్ స్వార్కృష్ణ, 6 న్యూస్ వరంగల్.